ప్రభువా ప్రభువని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు ప్రభువా ప్రభువని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు నా తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు నా తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించును పరలోక రాజ్యములో ప్రవేశించును ప్రభువా ప్రభువా నా ప్రభువా 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 నా ప్రభువా 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 ప్రభువని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు పొదలలో ద్రాక్ష పండ్లైన ఏరుదురా పల్లేరు చెట్లలో అంజూరపు పండు కోయుదురా ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైన ఏరుదురా పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లు కోయుదురా మంచి చెట్లు మంచి ఫలములు ఫలించును మంచి చెట్లు మంచి ఫలములు ఫలించును చెడ్డ చెట్లు కాని కాయలను బహుగా కాయును చెడ్డ చెట్లు కాని కాయలను బహుగా కాయును ప్రభువా 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 నా ప్రభువా 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 నా ప్రభువా 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 ప్రభువని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశింపడు అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్త అని యేసు చెప్పెను గొర్రెల చర్మము ధరించి మీ యొద్దకు వారు వత్తురనేను అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్త అని యేసు చెప్పెను గొర్రెల చర్మము ధరించి మీ యొద్దకు వారు వత్తురనేను లోపల క్రూరమైన తోడేండ్ల స్వభావముండును లోపల క్రూరమైన తోడేండ్ల స్వభావముండును అట్టివారి ఫలముల బట్టి నిశ్చయముగా తెలుసుకోమనేను అట్టివారి ఫలములు బట్టి నిశ్చయముగా తెలుసుకోమనేను ప్రభువా 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 నా ప్రభువా 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 నా ప్రభువా ప్రభువా
ప్రభువా ప్రభువని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవునితో కలిసి మనం సహవాసం చేద్దాం. దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి సాగిపోదాం. వాక్యములోనికి వెళ్తున్నాను. చూడండి, ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేల కాపులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవ సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, శక్తి సంపన్నుడమైన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త, మీకే వందనాలు. ఈ వాక్యమును విశదీకరించమని మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మీరు మాకు దయచేయమని. వాక్యమై ఉన్న దేవ, మీకు స్తోత్రములు. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యపు లోతునకు వెళ్దాం, ప్రయాణం చేద్దాం. లోతునకు ప్రయాణం చేద్దాం. ఇక్కడ ప్రవక్త, ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అయిన హెజ్కేల్, హెజ్కేల్ ప్రవక్తతో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేల్ కాపులను గూర్చి ఈ మాట ప్రవచించుమో. నరపుత్రుడంటే హెజ్కేల్. ఆయనతో మాట్లాడే ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేల్ కాపులకు శ్రమ. శ్రమ, శ్రమలు అంటే ఎవరికి వస్తాయి అన్నది ప్రభువు ఇక్కడ తేటగా మనకు బోధిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. అయితే కాపరులు గొర్రెలను మేపవలను, ఇది ప్రాముఖ్యమైన విషయం. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. కాపరులు గొర్రెలను మేపవలను, ఈ మాట చాలా ఇష్టమైన మాట నాకు. నా ప్రియ కాపరి, నా ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఏం చేయమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవాతి దేవుడైన యెహోవా ప్రవక్తతో మాట్లాడుతూ అంటున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడు? కాపరులు గొర్రెలను మేపవలను. అబ్బా, ఈ దినములలో ఈ మాట చాలా శ్రేష్టమైన వాక్కు, చాలా అద్భుతమైనది, ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ మాటలో. గొర్రెలంటే ఏమిటి, కాపరులంటే ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడైతే ఏం చెప్తున్నాడంటే కాపరులకి గొర్రెలు మేపమంటున్నాడు. మరి ఇప్పుడు జరిగేది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒకసారి గమనార్హములోకి వెళ్తే కాపరులు గొర్రెలు మేపడం కాదు కదా, గొర్రెలను ఏం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. గొర్రెలను ఈ కాపరుల కంటే శ్రమ అంట, ఇటువంటి కాపరులకి. వాక్యమండి, శ్రేష్టమైన మాటలండి, అద్భుతమైన మాటలండి, మన హృదయాలకు కావలసిన ఆ జీవ వర్తమానం అండి ఇది. గమనించండి ప్రియా దేవుని పిల్లరా,
గ్రహించండి. ఇక్కడ వాక్యము ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాము, మన పద్ధతులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి, ఎలాగా మనము ఆటిని కోడీకరించుకుంటున్నామో అన్నది ఇక్కడ చాలా శ్రేష్టమైన ఈవులతో కూడినటువంటి దివ్య సందేశం. ఇది ఇది దివ్యమైన సందేశం. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం గమనించినట్లయితే కింది వచనములోకి వెళ్తున్నాను. మూడవ వాక్యంలో మీరు కొవ్విన గొర్రెలను వదించి కొవ్వుని తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. ఓ నా ప్రియ దేవుడి సేవకుడా, ఓ నా ప్రియ సంఘ కాపరి, నీ యొక్క సంఘంలో ఉంటున్నటువంటి గొర్రెలను నువ్వేం చేస్తున్నావు, మేత మేపుతున్నావా? వాక్యము సెలవిస్తుంది గొర్రెలంటే ఎవరు, గొర్రెలంటే ఎవరు, కొవ్విన గొర్రెలను ఏం చేస్తారు, వాటిని పరామర్శిస్తారా మీరు, వాటి దగ్గరికి వెళ్తారా మీరు? వెళ్తారు అంతే. ఎందుకంటే అక్కడ అక్కడ కొవ్వు దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే కొవ్వు అంటే దాని అర్థము ఈ లోక సంబంధమైన ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష. దానికి ఆశించమనికి కాపరులుగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, నేను కాపరిగా నియమించలేదు, నేను పిలవలేదు. ఇక్కడ వాక్యము కావాలి మనకి. ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. నెక్స్ట్ చూసినట్లయితే బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని ఎదకరు. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ మిత్రమా, ఎంతకాలము వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావో లేదో నాకైతే తెలీదు, మరి ఈ వాక్యములను సత్యం ఇలా ఘోషిస్తూ ఉంది. అయితే నిజమైన కాపరి యోహాను సువార్తలో ఆ నిజమైన కాపరి ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. అయితే ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే, ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే ఇక్కడ మనము 9వ వాక్యం, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. నువ్వు బక్క చిక్కిపోతే వాటిని పరామర్శించవు కదూ, రోగము కలిగి ఉంటే వాటి దగ్గరికి వెళ్ళవు కదూ. నీకు కొవ్వు కావాలి, కొవ్విన గొర్రెల వాటిని చూసుకుంటావు, కానీ ఇవి ఏంటి మరి, వాటిని చూడమన్నా ప్రభు. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. మేపరంటే దాని అర్థమేంటి? ఇవి చాలా శ్రేష్టమైన మాటలు. గమనించాలి వాక్యాన్ని, గ్రహించాలి వాక్యాన్ని. వాక్యాన్ని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం గమనార్హంలోకి తీసుకుంటామో వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో ఉన్న సారాంశం అనేది మన జీర్ణించుకునే స్థితిగతులు తీసుకొస్తాడు. మన కరికాలు మొదలుకొని నడి జుట్టు వరకు ఆ స్పిరిట్ అనేది ప్రజ్వలింపు చేస్తాడు. అప్పుడే మనకి వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమవ్వకుండా అర్థమైపోయే ఎంతకాలం బ్రతుకుతున్నావు, సుఖమేముంది? వాక్యముని ఏం చేస్తున్నావు, పక్క త్రోవలు పట్టించబాక. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించమని నిన్ను కాపరిగా నియమించాడు దేవుడు. గొర్రెలను బలపరచమని, గొర్రెలను పుష్టికరమైన మేత, శ్రేష్టమైన మేత, పచ్చిక బయళ్ళు అక్కడ మేపమని నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నీకు మంచి దుడ్డుగర్ర, అద్దము ఇవిచ్చాడు దేవుడు. వాటిని తో నువ్వు అధికారంగా వాటిని పోషించమని, సంరక్షణ చేయమని, వాక్యంతో వాటిని ఉతక స్థానం చేయమని. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 9వ వాక్యంలో, కాబట్టి
కాపురులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపురులకు విరోధిని, ఆ కాపురులకు విరోధినై తిని. జగ్రత్త జగ్రత్త, ఈ దినములు ఇంత భయంకరమైన దుర్దినములు ఎందుకు సంభవించినవి, ఎందుకు సంభవించినవి? జగ్రత్త, విరోధి అయితే ప్రభు, నిన్ను సృజించిన సృష్టికర్త నీకు విరోధి అయితే దాన్ని బట్టి నువ్వు ఆలోచించు, నీకేం జరుగుతాయో, నిన్ను ఎలా పీడుతుందో, నీ స్థితి ఏది ఎలాగుంటుందో ఊహించు ఒక్కసారి. జగ్రత్త, నా జీవము తోడు నేను ఆ కాపురులకు విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారు వారి యొద్ద విచారించుదును. విచారం అనేది, విచారించే విషయం అనేది ఒక సమయం ఉంటుందని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఒక సమస్య ఏదైనా ఉంటే కోర్టులలోకి వెళ్ళి విచారించుకుంటారు. ప్రభువే సమస్తం, ఆయన దగ్గర నీకు విచారణ జరుగుతుంది. ఆ విచారణలో నీది నీ పరిస్థితి ఏమిటో చూడు ఒకసారి. కనుక ఇక్కడ మనము ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, వారిని గొర్రెలను మేపుట మానిపించుదను, ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలరు. కడుపు నింపుకొన జాలక యూందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. తప్పించదను, తప్పించటానికి కూడా సమర్థుడు దేవుడు. నీ నుండి నీతో ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఆ గొర్రెలు, వాటి ఇబ్బందులు చూడలేక దేవుడు నీ నుండి తప్పించటానికి సమర్థుడు దేవుడు. చూసావా, గమనించు వాక్యాన్ని ఒకసారి గ్రహించు. ఈ శ్రేష్టమైన ఈవులు ఎంత గొప్ప, ఇంత మహిమైశ్వర్యం కలిగినేవో. అయితే తప్పిస్తాడు. నా ప్రియ సోదర సోదరి, నువ్వు ఇబ్బందులు పడుతున్నట్టయితే దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను తప్పిస్తాడు. నీ ఏ సమస్యలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్యలను ఎరిగి ప్రభు అందులో నుంచి నిన్ను తప్పించేస్తాడు. వాక్య లేఖనం ఇది, వాక్య వెలుగు ప్రజ్వలింపబడుతుంది వాక్యం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను ఎదకి వాటిని కనుగొందును. ప్రభు అయిన యెహోవే కాపరి, అయిన ప్రధాన కాపరి. మన కాపరి ఎవరంటే ప్రధాన కాపరి, ఆయనే మన కాపరిగా ఉంటాడంట, ఆయనే మనల్ని మేపుతాడంట, ఆయన జీవ ఆహారంతో మనల్ని పెంచుతాడంట, పోషించి సంరక్షణ చేస్తాడంట, తప్పిస్తాడంట నీకు ఇబ్బందులు జరిగితే. ఓ నా ప్రియ సోదరి సోదరుడు, నువ్వు ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, నేను తప్పిస్తాడు దేవుడు, ఆయన కాపుదల కిందకి నేను తీసుకుంటాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షణ చేస్తాడు. వాక్యము ఇది, వాక్యం 11వ వాక్యంలోనికి వెళ్తున్నా. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను ఎదకి వాటిని కనుగొందును. కనుగొందును, అమ్మా ఎంత స్టేట్మెంట్ అండి. ప్రభు ఎంత వాగ్దానం చేస్తున్నాడండి. ప్రభు నేను ఇబ్బంది పడనివ్వను అంటాడు, నీ బాధల నుంచి విడుదల కలిగిస్తాను. నీ ఏ దిశలో ఉన్నవో, ఏ కష్ట దిశలో ఉన్నవో, ఏ ఇబ్బంది దిశలో ఉన్నవో, ఇవన్నిటి నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు ప్రభు. అయితే ఇక్కడ మన 13వ వాక్యంలోనికి చూస్తే, ఆయా జనులలో నుండి వాటిని తోలుకొని వచ్చి, ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురస్తుల వాటిని మేపెదను. అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి స్వచ్ఛమైన ఆహారాన్ని మేపుతానంట. మంచి మేత, ప్రభువు మేపే మేత, మంచి మేత. ఆ ప్రభు మేతలోకి వచ్చి వచ్చుచూ పోవచ్చు మేత మేసే ఓ విశ్వాసులారా, మీరు ఎంత ధనిలో
మీరే దేవుని రాజ్యమునకు వారసులు, దేవుని అడుగుజాడల్లో ఉన్నారు, దేవుని సొత్తు మీరు. మిమ్మల్ని నిలబెట్టి ఆయన కొనుక్కున్నాడు, ఆయన రక్తముతో మిమ్మల్ని సన్నించాడు, ఇలువపెట్టి అలా ఇలువపెట్టి కొన్నాడు, మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఎక్కడ దాసత్వం కాడి కింద మిమ్మల్ని మగ్గిపోనివ్వడు. ఇది వాస్తవమండి, సత్యం. అవునన్న కాదన్న నువ్వు, నోనథింగ్, సత్యం అది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట వాస్తవము. నిన్ను ఇడిపించడానికి సమర్థుడు, నిన్ను పోషించడానికి సమర్థుడు, నీతో సహవాసం చేయడానికి ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన అన్ని కలగజేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 15వ వాక్యంలోనికి వెళ్తున్నా చూడండి ఒకసారి. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇది ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను ఎతకెదను. నువ్వు తప్పిపోయావా సంఘము నుంచి? నిన్ను ఎదుగుతాడు ప్రభు. నా ప్రియ కాపరి నువ్వు ఎదుగుతావా? నా ప్రభు అయితే ప్రధాన కాపరి, ఎదుగుతానంటున్నాడు. ఇది రిలేషన్, సంఘ రిలేషన్ అంటే అది. సంఘములో నుంచి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం నువ్వు వెళ్ళాల. తప్పిపోయిన ఉపమానంలో ఆ ప్రభు ఆ గొర్రె దొరికినప్పుడు భుజముల మీద వేసుకొని సంతోషంతో, ఆ 99ని విడిచిపెట్టి ఆ గొర్రె దొరికితే మిక్కురమైన సంతోషం సంతోషించాడు. అది మన ప్రభు చేసే గొప్ప కార్యం, అది శ్రేష్టమైనది. మనము కూడా చెయ్యాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, అప్పుడే మనకి ఇది. ఈ వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతకదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుకట్టేదను, ఆ దుర్భ్రముగా ఉన్న దానిని బలపరచదను. అయితే కొవ్విన వాటికి, అయితే కొవ్విన వాటిని, వాటిల్లో కొవ్విని ఉన్నవే వాటికి, బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచదను. దేవుడు శిక్షిస్తాడు జగ్గర్త. కొవ్వు పట్టి ఒకవేళ ఉంటే లయం చేస్తాడంట, లయం చేస్తాడంట జగ్గర్త అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ వాక్యంలో సత్యం ఇదే, లయపరుస్తుడు. ఒకవేళ కొవ్వు పెట్టి మనం దేవుని ధిక్కరించి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరు చూడట్లేదులే అనే పరిస్థితుల్లో ఉంటే శిక్షను మేత పెడతాడంట. నీకు శిక్ష, శ్రమ, శోధన, బాధ, ఇబ్బంది, కూలిమిలు కాల్చి పడేస్తాడు. జాగ్రత్త అండి, జాగ్రత్త. మన దేవుడు సమర్థుడు దేనికైనా. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే 17వ వాక్యంలో, నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెలకును గొర్రెలకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చుదను. విశేషముగా మేతబెట్టి మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా? చాలు చాలిక, చేసిన వరకు చాలిక. మీరు మంచినీళ్ళు ఉన్న చోటకి అక్కడ తాగేసి ఇంకెవరన్నా తాగుతారేమని అవి కలకలు వేసేసి ఎవరికి ఇంకా పనికి రాకూడదు. మీరు తింటమే కావాలి, మీరు మేయటమే కావాలి. నో, ఇది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఎలాంటిదంటే భేదప్రాయం లేకుండా ఉండాలా. 20 వాక్యంలోకి మనము ప్రయాణం చేస్తే, కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నేనే కొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చేదను. మీరు భుజములతోనూ పక్కలతోనూ తోసి కొమ్ములతోనూ
రోగము గల వాటినన్నిటిని పొడిసి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును గొర్రెలకును మధ్య తీర్పు తీర్చెదరు. నేనే వాటిని రక్షించెదను, నేనే వాటిని రక్షించెదను. ఇది ప్రధాన కాపరి చేసే శ్రేష్టమైన పని. రక్షించడానికి సమర్థుడు ఆయన, ఆయన విమోచకుడు, రక్షకుడు. మనల్ని రక్షించి విమోచించి పరమర్శించి మనకు ఏ సమయమునకు ఏ ఆహారం కావాలో, ఏ సమయమునకు మనకు ఏది కావాలో అన్ని సమకూర్చి పెట్టే దేవుడు ఆయన. ఆయన మనకు కాపరి. ఈ కొవ్వును ఆశించిన వాళ్ళు కాపరులు కానే కాదు, ప్రధాన కాపరి ఆయన. ఆయన ఏ స్థితిలోనైనా మనము పరామర్శిస్తాడు, ఏ స్థితిలోనైనా సరే మనము నిర్భ్రమ కలిగి జీవించే పరిస్థితులు తీసుకొచ్చి పెడతాడు. భయపడకుండా బ్రతికే ఆ విషయాలు పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆఖరిగా ఒక వాక్యం చూసుకున్నట్లయితే, ఆఖరి వాక్యము 38వ వాక్యము, నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు, ఇదే ప్రభు అయిన యెహోవాకు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీకు దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. గొర్రెలంటే గొర్రెలు కాదు, గొర్రెలంటే మనమే. మన ప్రధాన కాపరి అయిన ఆయన దుడ్డు కర్ర కింద, ఆయన దండం కింద మనం ఒదిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. అప్పుడు ఏ తోడేళ్ళు కాదు, ఏ కూర మృగాలు కానీ ఏమి మనల్ని ఏమి చేయలేం, ఏ శ్రమలు మనం సంభవించం. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తంలో ఒదిగి ఉన్న ఏ వ్యక్తికైనా సరే, ఏ సహోదరైనా సరే, ఏ సహోదరుడైనా సరే బలముతో ఉంటాడు, బలంతో ఉంటాడు, శక్తితో ఉంటాడు. కనుక మూల వాక్యంలోనికి వెళ్తున్నాను చూడండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించుమో, ఆ కాపరులతో ఇట్టనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చిన దేవనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుకు కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కలుమండి. మహాగణుడ స్తోత్రములు, వందనాలు ప్రభు. మీ శ్రేష్టమైన వాక్కులను మాకు అందించారు నాయన. మమ్మల్ని మేపే దేవుడు అని, కాపరు అని, నాయన ప్రధాన కాపరి అని, మేము పక్క చిక్కిపోయినా మా జీవితం పాడైపోయినా మమ్మల్ని బలపరిచే దేవుడు అని మాకు ఈ సమయమున బోధించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన ఈ వాక్యం ఫలింపచేయండి అనేక మంది హృదయాలలో, నాయన వికసింపచేయండి, వారి హృదయాలు తెప్పరిల్లు చేయండి. నాయన ఈ వాక్యంతో సంధించండి, అనేక కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ స్థితిలో ఉన్నారో వారి స్థితిగతులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఏ బాధలను, ఇబ్బందులు, రోగ పీడితులై ఉన్నారో వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేపట్టుకొని లేవనెత్తి వారిని బలపరచమని, స్థిరపరచమని, మంచి మేత మేపమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ లార్డ్.